భాను కేసులో సీఐటీ మరిన్ని వివరాల వేటలో పడింది. ఢిల్లీ వెళ్లిన సీఐటీ బృందం అక్కడ భానుకు సంబంధించిన వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, భాను కేసులో సీఐటీపై బృందం ఢిల్లీలో దర్యాప్తుపై దగ్గరున్న సమాచారం ఏంటి? రాఘవేంద్ర, ఢిల్లీలో సీఐటీ సేకరించిన వివరాలపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అయ్యాని భాను సంబంధించి సీఐటీ దర్యాప్తు ముమ్మరం చేసినట్టు కనిపిస్తుంది. అయితే గతంలో ఆ భాను ఇక్కడ గురగావ్లోని శర్మా లాడ్జ్ లో ఉన్నట్లు సీఐటీ గుర్తించింది. ఇప్పటికి సంబంధించి ఒక దఫా సోదాలు కూడా పూర్తి. మళ్ళీ తాజాగా ఆ సీఐటీ బృందం ఆదివారం ఢిల్లీకి వచ్చినట్లు మన సమాచారం అంటుంది. వారు కూడా మరోసారి ఆ సమాచారం సేకరించినట్టు తెలుసుంది. ఇక్కడ ఎవరెవరితో కలిసి ఉన్నాడు, ఎవరితో మాట్లాడు, ఫోన్ లో మాట్లాడాడు, ఇక్కడ కూడా ఆ కలిసిన వాళ్ళు ఇక్కడ ఏమైనా సెటిల్మెంట్ చేశారా, లేకపోతే ఎటువంటి ఎక్కడైనా నేరాలకు సంబంధించి ఏమైనా ఇక్కడ మనకు ఆధారాలు దొరికాను అంటే ప్రధానంగా సీఐటీ దృష్టి సాధించినట్టు తెలుసు. దీనికి సంబంధించి ఆదివారం నుంచి కూడా వాళ్ళంతా కూడా ఇక్కడ ఆ సమాచారం సేకరించే పనులు ఉన్నట్టు తెలుస్తుంది. నిన్న కూడా అక్కడ శర్మ లాడ్జ్ కి వెళ్ళినట్టు, సీఐడి బృందం శర్మ లాడ్జ్ వెళ్ళినట్టు కూడా మన సమాచారం ఉంటుంది. మొత్తం మీద సీఐడి భాను సంబంధించిన దర్యాప్తు కేసును వేగవంతం చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. రాఘవేంద్ర.